ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం యువకులు భారీ ఎత్తున హాజరై రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు కాపాడిన వారిని అవుతామని ఈ సందర్భంగా రక్తదానం అందించిన వారు తెలిపారు. ఈరోజు ఎన్నడూ లేనటువంటి ప్రోత్సాహంతో యువత ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు రావడం జరుగుతుంది. అనేక ప్రాంతాలకు కూడా మన యొక్క బ్రెడ్ని అవసర నిమిత్తం మనం పరిగి కావచ్చు మీద వికారాబాద్ కానీ ఎమర్జెన్సీ ఉంటే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మునుముందు కూడా యువత ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ఇచ్చి మన ప్రియతమ గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అదేవిధంగా యావత్ దేశం గర్వించదగ్గా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతి సందర్భంగా నేడు మన తాండూరు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ దవాఖానాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అంతకంటే పెద్ద సాయం చేసినటువంటిది ఇంకోటి మరొకటి లేదు. కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని యువకులు పెద్ద ఎత్తున మరి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి మన ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మరి కోఆపరేట్ చేయడం మరి అందరికీ ఎంకరేజ్ చేయడం చాలా గర్వకారణం. మరి నమస్కారం. బిజెపి ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి నేను. ఈరోజు నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో తాండూరులో ఉన్న ప్రతి ఒక్కరం మా మిత్రులు బీజేవైఎం కార్యకర్తలు అందరం కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినాము. మాకు మల్లికార్జున్ సార్ గారు ఎన్ని టైం అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా మా పేరు చెప్పాగానే మాకు గౌరవం. మాకు ఏ టైంలో కూడా రక్తం ఇస్తుంది. సార్కి ఎల్లప్పుడూ మేము ఈ రక్తదాన శిబిరంలో సపోర్ట్గా ఉంటామని నరేంద్ర మోడీ భర్త జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బర్త్డే పురస్కరించుకొని ఇవాళ మా జిల్లా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటి వరకు 20 మంది రిజిస్ట్రేషన్ జరిగింది. మోదీ అభిమానులు నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని 100% చేస్తారు. నరేంద్ర మోదీ గారు బర్త్డే పురస్కరించుకొని ఇవాళ మా హైకమాండ్ 20 రోజులు సేవా ప్రోగ్రాం పెట్టింది. అందులో భాగంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది. రాబోయే 20 రోజులు రోజుకి ఏదో ఒక ప్రోగ్రాం చేసుకుంటా సేవ చేసుకుంటూ ఉంటాం. గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత కూడా మరియు మోడీ అభిమానులు అందరూ కూడా వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఇది ఎంతో శుభ సూచకం. మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు యువత అంతా చేసి మనం అందరం కూడా అన్ని దానాలనుకున్న రక్తదానం చాలా విలువైనది. రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్టయితుంది. కాబట్టి ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారి బర్త్డే. ఈ సందర్భంగా మన మిత్రులందరికీ పిలిపించాను. ఆల్రెడీ చాలా కార్యక్రమాలు అనుకున్నారు వాళ్ళు. దానిలో భాగంగా రక్తదాన శిబిరం ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. సో ఈ పిలుపుకు స్పందించి చాలామంది మిత్రులు వచ్చారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ 20 మంది పైగా చేసుకున్నారు. ఇంకా వస్తున్నారు కూడా. అందరికీ జిల్లా ఆసుపత్రి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మోడీ గారి అభిమానులు ఇంకా ఈ దేశం బాగుండాలా అని కోరుకునే వాళ్ళందరూ ఈరోజు బర్త్డే సందర్భంగా సార్ బర్త్డే సందర్భంగా వచ్చేసి రక్తదానం ఇవ్వాలనేసి మళ్ళీ ఒకసారి మీ ద్వారా విన్నవిస్తున్నాను. ఈ రక్తదాన శిబిరం అనేది ఈ వచ్చిన బ్లడ్తో మన జిల్లా వ్యాప్తంగా ఈవెన్ పరిగి నుంచి ఈవెన్ చేవేల నుంచి ఒకసారి మహబూబ్నగర్ నుంచి కూడా వాళ్ళ దగ్గరకు వస్తారు. వాళ్ళందరికీ మనం రక్తం ఇస్తున్నాం. మనం కంపేర్డ్ టు వేరే జిల్లాలతో పోల్చుకుంటే మనం ఈ రక్తదానం విషయంలో కానీ వాళ్ళకి ఇవ్వడంలో కానీ మనం చాలా ముందున్నాం. మనము ఆ రకంగా మన యువత కానీ అలాగే మన రోగులు కానీ చాలా అదృష్టవంతులు. మన యువత చాలా ముందుకు వస్తున్నారు. ఏ టైం ఫోన్ చేసినా స్పందిస్తున్నారు.
ఒకసారి చాలా సంతోషం వేస్తుంది నాకు. కొన్ని జిల్లాల్లో అయితే రక్తం దొరకక కేసులు రెఫర్ చేస్తారు. పాపం ఎక్కడో ఆదిలాబాద్ నుంచి నేను చూస్తున్నారు, మంచిర్యాల నుంచి హైదరాబాద్ రెఫర్ చేస్తారు. ఎందుకంటే బ్లడ్ లేదనేసి మనకు ఆ పరిస్థితి రాదు అసలు కది. సో ఆ పరిస్థితి రాకుండా ఫ్యూచర్లో కానీ నేను ఒక మంచి కార్యక్రమం అనుకున్నాను. ప్రతి జయంతి రోజు అందరు వచ్చి ఆ కార్యక్రమాలు తీసుకున్న తర్వాత మహనీయులను స్మరించుకొని రక్తదానం చేయమనేసి నేను ఇంత ముందు పిలుపునిచ్చాను. దాన్ని స్పందిస్తూ చాలామంది ఆ జయంతుల రోజు వస్తున్నారు. అదేవిధంగా ఈవెన్ బర్త్డే రోజులు కూడా ఎవరి బర్త్డే రోజు వాళ్ళు వచ్చేసి కూడా ఇచ్చుకోమని చెప్తున్నాను నేను. అది చాలా మంచి కార్యక్రమం. అది బర్త్డే పార్టీలు చేసుకుంటాము, మనం తింటాము, మన ఫ్రెండ్స్ తినిపిస్తాము. అదే మాదిరిగా రక్తదానం చేయడంతో ఇంకా నలుగురికి మనం ప్రాణదానం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.